లాక్డౌన్ నేపథ్యంలో మధ్యమమ్మకాలపై కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలు నిరసన దీక్షలు చేపట్టారు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ నిరసన దీక్ష జరుపుతున్నామని మహిళా కార్యకర్తలు తెలిపారు. ప్రభుత్వం వెంటనే మద్యం దుకాణాలు మూసివేయాలని, పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిరసన దీక్ష చేశారు. ఈ నిరసన దీక్షకు ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు మద్దతు తెలిపారు. కానీ మద్యం షాపులు ఓపెన్ చేసి ఒక్క బాటిల్ పైన 70% రేట్లు పెంచి అందరికీ మధ్యతరగతి కుటుంబాలకి, కనీసం తిండి కూడా తినలేని వాళ్ళకి 70% రేట్లు పెంచి ఒక్కొక్క బాటిల్ పైన అమ్ముతున్నాడు. ఇది కాబట్టి అందరూ కూడా చెప్పవలసిందేమంటే మద్యం షాపులు రేట్లు తగ్గి ముందుండే రేట్లు పెంచుకోండి, షాపులను తగ్గించండి అని అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు మీరు చేసే పద్ధతి మద్యం నిషేధం అని చేస్తామని చెప్పి మీరే మద్యాన్ని రేటు పెంచి ఈ కరోనాకి తిండి లేకుండా మహిళలు ప్రతి పిల్లలు పెట్టుకుని వాళ్ళు కష్టపడుతున్నారు. ఈరోజు మీరు మద్యాన్ని ఓపెన్ అందరికీ ఓపెన్ చేసి రేటు పెంచి ఇంత అన్యాయం చేస్తా ఉండాలి. మహిళలు ఎలా బతకాలి? 1000 రూపాయలు ఇచ్చిన 2 నెలలకు 1000 రూపాయలు పెట్టుకొని 5 మంది 4 మంది 2 మంది ఒక కుటుంబంలో ఉండేవాళ్ళు వాళ్ళు ఏ విధంగా తిండి తినాలా? 1000 రూపాయలు సార్లా 2 నెలలకు 40 కేజీలు బియ్యం ఇచ్చిన్నారు. ఆ బియ్యం తినుకొని 1 కిలో కందిపప్పు తీసుకొని 5 మంది 6 మంది ఉండే కుటుంబాలు 2 నెలలు ఇంకా ఎలాంటి పోషించేది వాళ్ళ కుటుంబాన్ని? ఆ విధంగా కష్టపడే సమయంలో మీరు మద్యాన్ని ఓపెన్ చేసి రేట్లు పెంచి ఇంట్లో ఇంకా ఉండే పాత్రలు చెప్పినట్లు చెంబులు బిందీలంతా తీసుకొని పోయి అమ్ముకొని మీరు ఇచ్చిండే బియ్యం కూడా 10 మంది తీసుకొని పోయి అమ్ముకొని తాగుతూ ఉన్నారు. ఇదేనా మా ప్రభుత్వం చేసే మంచితనం మహిళలకి? పోవాలంటే క్యూ, దానికి వచ్చే టైమింగ్స్, కాయగూరలు కొనడానికి టైమింగ్స్, దానికి మేము వెళ్ళేదానికి ఇబ్బందులు మాకు. కానీ మద్యానికి మాత్రం తెల్లవారు ఇంకా సాయంత్రం వరకు మీకు ఇబ్బంది లేదా? మీకు కోట్లు సంపాదించేదానికి మీకు అక్కడుంది. కానీ మహిళలు ప్రాణాలు కాకపోతే బియ్యం కార్డు తరఫున 5000 10000 పక్కన పిల్లలు ఉంటారు, బీరోళ్ళు ఉంటారు, ఉండేవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఒక బియ్యం కార్డు 5000 ఇచ్చి ఆదుకున్నదంట అంటారు. అది లేకుండా ఇంకా ఉండేది ఆస్తులో పాసులు అమ్ముకొని పెద్ద షాపులో తాగండి అని చెప్తా ఉంటారు. అది పతితం మీకు